ఈ శరీరాలన్నీ బట్టలు, తొడుగులు, మూడు తొడుగులు, స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. ఆత్మ ఈ మూడు శరీరాలను తొడిగి ఉంటుంది. ఆత్మని ఏమంటారంటే త్రిపుర సుందరి అంటారు. త్రిపుర సుందరి అంటే మూడు తొడుగులను వేసుకున్న ఆత్మ, సుందరమైన ఆత్మ. సత్యం శివం సుందరం పాట పాడాడు. ఆత్మ సత్యమైనది, శివమైనది, సుందరమైనది, అందుకే త్రిపుర సుందరి అన్నారు. త్రిపుర మూడు తొడుగులు, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరం. చనిపోయేటప్పుడు స్థూల శరీరం వదిలిపెట్టేస్తాం, ఆ తర్వాత సూక్ష్మ శరీరం వదిలిపెట్టేస్తాం, కారణ శరీరం వదిలిపెట్టేస్తాం, మళ్ళీ జనాల్లో కలుగుతాము. సుప్రభాతం వాళ్ళు వస్తూ పోతుంటాం, అనేకానికి తొడుగు తీసుకుంటాం. భూమండలం అనేది ఒక స్కూల్. ఆత్మలన్నీ కరతెరటం కోసం, నేర్చుకోవడం కోసం, తమను తాము తెలుసుకోవడం కోసం. ఈ స్థూల శరీరం ఇలాంటిది మనం వేసుకుంటాము, తీసేస్తాము. మనం ఇది ఆత్మ, ఇది స్థూల శరీరం. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాన్ని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సంయాతి నవాన్ని దేహి. వాసాంసి జీర్ణాన్ని, ఎలా అయితే ఈ బట్ట చితికిపోతే శిథిలమైపోతే ఇది పడేసి కొత్త చొక్కా వేసుకుంటాము, శరీరం కూడా శిథిలమైనప్పుడు కొత్త శరీరం ధరిస్తాము. భగవద్గీత అదే చెప్తుంది.